7 సంవత్సరాల బాలికను చంపి వేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం పెద్ద సిగ్గు చేటు. ఈరోజు మనము రాయలసీమ యూత్ ఫౌండేషన్ ముస్లిం మైనార్టీ స్టూడెంట్ కన్ఫెడరేషన్ ద్వారా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము కలెక్టరేట్ దగ్గర. ఈరోజు మనం ఒకటి అడిగేది ఒకటే, ఎవరు రేపిస్తున్నారో వాళ్ళందరినీ ఉరివి శిక్ష విధించాలని, ఒక కొత్త చట్టం తీసుకురావాలని మన మోడీ గారితో కేంద్ర ప్రభుత్వంతో ఒకటే చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, యూపీలో కూడా ఒక అత్యాచారం జరిగింది, ఒక 5 సంవత్సరాల పైన బాలిక పైన అత్యాచారం చేసి ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు చేసి కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళని లాకప్ డెత్గా చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గు చేటు. ఇటువంటి ఘటనలు మన భారతదేశంలో ఎక్కడ జరగకూడదని ఇప్పుడు వాళ్ళకందరికీ ఎవరెవరు నిలుగుతున్నారో వాళ్ళందరికీ ఉరి శిక్ష విధించాలని రాయలసీమ యూత్ ఫౌండేషన్ ముస్లిం మైనార్టీ స్టూడెంట్ వెళ్తారు తరఫున కోరుకుంటున్నాం. నా పేరు షోయబుద్దీన్ ఖాద్రి, నేను రాయలసీమ యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడిని కర్నూలు జిల్లా.